సూర్యాపేట జిల్లా మద్రాల మండలంలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో 21వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. జిల్లా గ్రంథాలయ డైరెక్టర్ దుగ్గ్యాల రవీంద్రరావు, సర్పంచ్ ఇంతియాజ్ రజాక్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ నిర్వహించారు. ఎప్పుడొచ్చి ఆ శివారెడ్డి అమ్మ డిలబర్ రాదు నీ ఇలా కూడోలు పడాలంటే కొంత మంది మనం చూసుకోవాలి చూసుకోవాలి చూసుకుంటే ఉండాలి అట్నే ఉండు బాబాయ్ బాబాయ్ అడే ఉండుకోడు అట్నే అదే అడే మొహం ఉండుకోడు అట్లా बड़ शेर में ప్రజాస్వామ్యయుతమైనటువంటి పార్టీ ద్వారా మాత్రమే సాధ్యమవుతుందనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని
టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావాన్ని చేసి పద్నాలుగేండ్ల సుదీర్ఘ కాలం పాటు ఉద్యమాన్ని ప్రజాస్వామ్యంగా చేసి రాజ్యాంగబద్ధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఆశయానుగుణంగా తెలంగాణ చిన్న రాష్ట్రాల ఆవిర్భావం అనేటువంటిది జరిగింది. అదేవిధంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత ఉద్యమకారుడే మరి కేసీఆర్ గారు అనేక రకాలైనటువంటి సంక్షేమ పథకాల ద్వారా నీళ్లు నిధులని ఈ యొక్క రాష్ట్రంలో తీసుకువచ్చి నియామకాలను కూడా పూర్తి చేసేటటువంటి యొక్క క్రమంలో సుదీర్ఘ ప్రయాణంలో బంగారు తెలంగాణ కోసం ప్రయత్నిస్తున్నటువంటి మరి కేసీఆర్ గారి మరి ఆవిర్భావం జరగడం జరిగింది. మరి ఎన్నో పోరాటాలు ఉద్యమాల బద్దంగా ఆనాడున్నటువంటి యూపీఏ గవర్నమెంట్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రంగా జరిగింది. అదేవిధంగా వచ్చిన తెలంగాణకి ఉద్యమకారుడే మరి ముఖ్యమంత్రి అయింది కాబట్టి ప్రజలకు అవసరమైన అవసరాల మొత్తం మనం చెప్పకున్న అనేక కార్యక్రమాలు పెట్టి మరి అభివృద్ధిలో భాగంగా మిషన్ కాకతీయ మిషన్ భగీరథ పెన్షన్లు తర్వాత ఉచిత కరెంటు తదితర కార్యక్రమాల ద్వారా ప్రజలను అభివృద్ధిలోకి వచ్చే విధంగా చేయడం జరిగింది. తిరిగి ఈరోజు ప్రతి మండలం ప్రతి గ్రామాన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఎగురేసే కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి మరి సర్పంచ గౌరవ విష్ణువర్ధన్ రెడ్డి గారు అదేవిధంగా ఎంపీసీలు సర్పంచులు గ్రామ సభ్యులు మరి తెలంగాణ రాష్ట్ర వారధిగా ఉన్నటువంటి కార్యకర్తలందరికీ నాయకులు